హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మేమైతే ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము. ఇది నోవాటల్ అండి, మా ఇంటి దగ్గరలో ఉంటుందని చెప్పాను కదా. ఇదే నోవాటల్ చూస్తున్నారు కదా, బాగుంది కదా. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం బయటకు వెళ్ళడానికి. ఇంకా వెళ్ళడానికి ఒక రీజన్ ఉందండి, ఆ రీజన్ లాస్ట్లో చెప్తాను. ఇక దసరా కదా, ఇంకా విజయవాడలో దసరా వచ్చేవాళ్ళు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. అక్కడక్కడ ఫంక్షన్లు ఇలాగా లేకపోతే పూజలు ఇంకా జరుగుతూ ఉన్నాయి విజయవాడలో. నేను చిన్న వీడియో క్లిప్స్ తీశాను ఇవన్నీ. ఇది చూసారా, అసలు నేనైతే టెంపులే కట్టేశారు అనుకున్నానండి. చూసి అంత షాక్ అయ్యాను. ఇంకా విజయవాడలో లైటింగ్స్ అవి ఇవి ఎక్కువ పెట్టేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది కదండి, కనకదుర్గమ్మ టెంపుల్. ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చేసాము, కానీ ఇక్కడ ఏం ఫుడ్ పెట్టలేదు ఇంకా, ఎందుకంటే అప్పుడు టైం 8:00 అవుతుంది, 8:30 అలా అవుతుంది. ఇంకా మేము డెల్ అయిపోయి ఇంకా రిలయన్స్ మార్ట్ పక్కనే కదా అని చెప్పేసి రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. ఇక్కడికైతే ఇతను మా మామయ్య వాళ్ళ అమ్మాయి అండి, హాయ్ చెప్తుంది. ఇంకా మేమైతే లోపలికి ఎంట్రన్స్ అయిపోయాము. లోపలైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. మనం ఎక్కడ డీమార్ట్స్కి వెళ్ళినా ఏదైనా ఫ్లోర్లు ఉంటాయి కదండి, ఇదైతే అలా కాదు. ఇదా మొత్తం అంతా ఒకే ఫ్లోర్లో ఉన్నాయండి, డ్రెస్సులు స్లిప్పర్స్ మనకు కావాల్సిన ప్రతి ఐటెం ఒకే ఫ్లోర్లో ఉంది. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్. మనకి మనము ఎప్పుడైనా తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి ఇంకా అనుకున్నానండి, ఎందుకంటే అంత ప్రైజులు బాగున్నాయి, నాకు పర్లేదు అనిపించింది. ఇంకా మామయ్య వాళ్ళ అమ్మాయికి టాప్ నచ్చిందంట, తీసుకుంటాను అక్క అంది, సరే అని చెప్పేసి అన్నాను. ఇంకా నెయిల్ పాలిష్లు టాప్స్ ఇవన్నీ చూసామండి. నెయిల్ పాలిష్ ఒక్కటి ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ అంట. వామో, బయట అయితే మనకి 30 రూపీస్కి 20 రూపీస్కే దొరుకుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయి మొత్తం చూస్తూ ఉన్నామండి. నాకైతే బాగా నచ్చేసింది ఇక్కడ. ఇంకా తను జామెంట్రీ బాక్స్లు అక్క వాటర్ బాటిల్స్ అవి తీసుకుంటాను అని చెప్పేసి అంది. ఇంకా జామెంట్రీ బాక్సులు చూస్తుంది, కానీ తనకి అన్నీ ఉన్న మోడల్సే ఉన్నాయంట. అక్క ఆల్రెడీ నేను ఇవన్నీ వాడేశాను అని చెప్పేసి అంది తను. తను అయితే సెలక్షన్ చేసుకుంటుందండి. ఇవైతే నాకు భలే అనిపించింది. ఈ బాక్స్ కూడా మాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఓపెన్ చేసి చూస్తున్నాము. పైన అయితే గ్లాస్ వచ్చింది, లోపలైతే ఇంకా ఒక స్పేస్ పెట్టుకోవడానికి పెన్సిల్ పెన్స్ అలా వచ్చిందండి. ఇంకా తను మూసేస్తుంటే లేదమ్మా ఇంకా ఉంది చూడు అంటే చూస్తుంది, దాంట్లో పెన్సిల్ పెట్టడండి ఈ ఫ్రీ అనుకుంటా నాకు తెలిసి మ్యాక్సిమం బాక్స్ తీసుకుంటే. ఇంకా మేము ఇది చూసాము, బస్సులా ఉంది, బల్లే ఉంది, చక్రాలు ఉండి బ్యాక్ సైడ్ థ్రెడ్ ఒకటి ఇచ్చాడు, ఆ థ్రెడ్ లాగుతుంటే బల్లే వెళ్తుందండి. ఇవైతే బుక్స్కి వేసుకునే షీట్స్ అండి, 50 రూపీస్ అంట. తను ఒకటి తీసుకుంది, ఇది పెద్ద సీసీ కెమెరా అండి. నేను ఎప్పుడైతే ఇంతవరకు నేను అలాంటి సీసీ కెమెరా చూడలేదు, అంత పెద్దగా ఉంది. ఇవైతే బండులు అండి, బల్లే అనిపించింది నాకు, క్యూట్గా ఉంది. దీంట్లో వాటర్ మిలన్స్ చిన్న చిన్న ఫ్రూట్స్ అలా పెట్టేసి ఉన్నాయి. ఇక్కడైతే సీట్స్ ఉన్నాయండి, మా మామయ్యల పాప కూర్చుంది, ఫొటోస్ అవి వీడియో క్లిప్స్ తీసుకున్నాము. ఇవైతే చిన్న బాక్స్ క్యూట్గా ఉంది, నాకు బాగా నచ్చేసింది, అందుకే ఓపెన్ చేసి చూస్తాను. ఇవైతే జెమ్స్ బాక్స్ అండి, డబ్బాలు అవన్నీ క్యూట్ క్యూట్గా ఉన్నాయి, చాలా నచ్చినాయి నాకు. ఇవైతే చాక్లెట్స్ డ్రింక్స్, అలాగే ఇవి కేక్స్, చాలా బాగున్నాయి. తీసుకోవాలనిపిస్తుంది కానీ నేను ప్రజెంట్ అయితే డైటింగ్లో ఉన్నాను, ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి నేను ఒక కూల్ కేకు, మా హస్బెండ్ మామయ్య వాళ్ళ పాప అయితే ఐస్ క్రీమ్స్ తిన్నారండి, నేను మాత్రం కూల్ కేక్ తిన్నాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. చెప్పాను కదండి విజయవాడలో అన్ని లైటింగ్స్ అని చెప్పేసి అన్నాను కదండి, చూస్తున్నారు కదా బాగా డెకరేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇది మేము రామట్పల్లిలో ఉంటాము, అక్కడ కూడా ఇలాగే లైటింగ్స్ టెంపుల్స్ దగ్గర చాలా ఇచ్చేశారు. ఇక్కడ కూడా చిన్న టెంపుల్ పెట్టేశారండి, నేనైతే ఫుల్ షాకింగ్ అయ్యాను, ఏంటి ఇలా పెట్టేస్తున్నారు అని చెప్పేసి. నాకంటే ఏం తెలియదు కదా, ఎందుకంటే మేము క్రిస్టియన్స్ అండి, హిందూస్ అయితే మాకు తెలిసేదేమో. ఇంకా విజయవాడలో అయితే దసరా అయితే చాలా హడావిడి ఉందండి. ఇదైతే ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ విజయవాడలో, అన్నీ దసరాకి సంబంధించినవేనండి, చిన్న చిన్న టెంపుల్స్ లైటింగ్స్ అలాగే ఎగ్జిబిషన్స్ ఫుడ్ ఇవన్నీ చాలా అయితే చాలా పెట్టేశారు. ఇంకా మేమైతే వేరే ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేపటికి మాకు 9:30 అయిపోతుంది ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చేపటికి. ఇక్కడైతే పర్లేదు, వెళ్ళంగానే కేఎఫ్సి అన్లిమిటెడ్ అంట, కానీ అన్లిమిటెడ్ అని రాశారు కానీ అక్కడ అన్లిమిటెడ్ ఇవ్వలేదండి. ఇంకా 2 ప్లేట్స్ తీసుకున్నాం అనమాట మేము, ఒక్కొక్కటి మాకు 100 రూపీస్ పడింది. ప్లేట్కి వచ్చి 4 పీసెస్ వచ్చాయి. టేస్ట్ అయితే పర్లేదండి, యావరేజ్ ఉంది, నాకైతే అంతగా నచ్చలేదు. దీనికన్నా కేఎఫ్సీ అయితే చాలా బాగుండేది. ఇంకా మేమైతే ఒక ప్లేట్ ఇడ్లీ, మా హస్బెండ్ అయితే కాజం తీసుకున్నారండి, అంటే చికెన్లో వస్తుంది కదా అది తీసుకున్నారు. వీడియో తీసుకుంటే తీయనీయట్లేదు అనమాట, ఇంకా సర్లే అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ అయితే వాటర్ బాటిల్ తీసేసుకున్నాము. ఇంకా ఇడ్లీ అయితే సూపర్ ఉంది అండి టేస్ట్, దాంట్లో నెయ్యి కూడా వేసి ఇచ్చేసాడు. ఇంకా మేమైతే ఇక్కడ 3 బిర్యానీ రైస్ అలాగే ఫ్రాన్స్ కర్రీ ఫ్రై పీస్
అలాగే దమ్ పీస్ మూడు రకాలు కలిసి వస్తుందంట అండి బిర్యానీ. ప్రైస్ అయితే 150 రూపీస్ పడింది. ఇక మా అక్కకైతే మంచూరియా తీసుకున్నాము. ఇంకా నాయనమ్మ వచ్చిందండి ఊరు నుంచి, తనకు కూడా అరటికాయలు తీసుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము అనుకుంటే మా హస్బెండ్ ఇంకో చిన్న ఫుడ్ కోర్ట్ దగ్గర ఆపాడు. ఇంకా నేను వెళ్ళిపోతున్నామని అనుకున్నాను కానీ నాకు తెలియదు, ఆయన ఫుడ్ కోర్ట్ దగ్గర ఆపి ఏంటి ఇక్కడ ఆపావు అంటే పొరోటా తీసుకుంటాను, పొరోటా చికెన్ కర్రీ తీసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అన్నారు. లాస్ట్ టైం తిన్నారండి అందుకని చెప్పేసి చెప్పారు, బాగుందంట. ఇంకా బాటిల్ అయితే ఖాళీ అయిపోయిందండి, ఇంకా తినేసాము అయిపోయింది వెళ్ళిపోతున్నామండి. ఇదైతే చర్చ్ అండి, విజయవాడలో మీకు తెలిసిందే కదండి గుండల మేరీ మా చర్చ్ ఇది. ఎవ్వరూ లేరు, టైం అయితే 11 అయిపోతుంది మేము ఇంటికి వెళ్ళేపాటికి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇది మా ఇంటికి వెళ్తున్నప్పుడు అండి, మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.